అందరికి నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. తెలుగు లోగిళ్లలో పుట్టినప్పటి నుండి గోవింద నామం వినని బాల్యం ఉండదు. ఏ తల్లైనా పిల్లల్ని జోకుడుతూ ఊయాలలో పడుకోబెట్టి ఊపుతూ పాడే లాలిపాటల్లో పిల్లలని నవ్వించేందుకు చిట్టి చిట్టి చేతుల్ని రెండిటిని తల్లి తన చేత్తో పట్టుకొని వారి తలపై పెట్టించి గోవింద అంటూ ఉంటే పక్కపక్క నవ్వుతారు. ఒకవేళ ఏడుస్తున్నా ఏడు పాపేస్తారు. ఆ నామంలో ఏ మహిమో ఏమో అనిపించక మానదు ఎవరికైనా. మనం ఎంత పెద్ద వాళ్ళమైనా ప్రతి తల్లి ఒడిలో ఆడిన ఆటలే ఇవన్నీ. ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తూ ఉంటే ఎన్నిసార్లు గోవింద అంటామో కదా. అసలు ఈ గోవింద అని ఎందుకంటారో, శ్రీనివాసునికి ఈ గోవింద నామానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం. కలౌ వెంకట నాయక. కలియుగానికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. 432,000 సంవత్సరాల ఆయు ప్రమాణం గల కలియుగానికి ఆది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ యుగాది నందే తానుండవలసిన నెలవు సప్తగిరి అని ఎంచుకుని తిరుపతి ప్రాంతానికి వచ్చాడట. అప్పుడక్కడ చిరకాలంగా ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి, మునిపుంగవ, నేను వెంకట నాయకుణ్ణి, ఈ కలియుగానికి అధిపతిని, అందరికీ ఆరాధ్య దైవాన్ని. ఈ సప్తగిరి మీద నివసిద్దామని వచ్చాను. రోజు క్షీర సేవనం చేయటానికి నాకొక గోవునిస్తావా అని అడిగాడు. ఋషి ఆ మాటలు విని పులకించిపోయాడు. ఓహో, ఏమి నా భాగ్యం! సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే వచ్చి నన్ను గోవునిమ్మని అడగవచ్చాడా అని ఆనందిస్తూ, అప్పుడా ఆశ్రమంలో ఉన్న గోవులు మేతకై అడవిలోకి వెళ్లటం చేత అగస్త్యుడు చేతులు మోర్చి, స్వామి, అలాగే, నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం ఫలానా అని ఎంచుకున్నావే కానీ నీవు ఇంకా రాలేదు కదా. మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి వచ్చిన నాడే నీకిస్తాను అని అన్నాడు. అందుకు ఆనందించిన స్వామి అలాగే కానిమ్మని అంతర్ధానమయ్యాడు. మరికొన్నాళ్ళకి లోకమాత అయిన లక్ష్మీదేవితో కూడి ఇక యుగాంత పర్యంతం స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి వచ్చినప్పుడు మళ్ళీ అగస్త్య ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు అగస్త్య ఋషి అక్కడ లేడు. శిష్యుడెవరో ఉంటే వెంకన్న స్వామి ఈ మాటే అతనితో చెప్పాడు. అతను, అలాగే స్వామి, మా గురువుగారెక్కడికో వెళ్లారు, రాగానే చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేడో అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి, అడుగో స్వామి అని అటుగా చూపించాడు. అలాగా, దేవదేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవటం ఎంత దురదృష్టం అని ఎంతో మదిలో నొచ్చుకుంటూ పాకలో ఉన్న గోవునొక దానిని కట్టువిప్పి గబగబా వెంకటేశ్వరుని వెంటబడి, గోవు ఇందా, గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ వెనకాలే వెళ్ళాడు. ఇందా అంటే ఇదిగో తీసుకో అని అర్థం కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి గోవిందా గోవిందా అని అరుస్తూ వెంటబడి వెళ్తూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరేసరికి 108 సార్లు ముని గోవిందా గోవిందా అని కేకలు వేశాడు. అప్పుడు స్వామి వెనుతిరిగి, మునీంద్ర, గో విదిగో తీసుకో అనే అర్థంతోనే అయినా నన్ను నీవు గోవిందా గోవిందా అని 108 సార్లు నన్ను ఉద్దేశించి అన్నావు కాబట్టి గోవిందుడనేది నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఈ గోవింద నామం ఎంతో ప్రీతిపాత్రమయ్యింది కూడా. నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు నన్నుద్దేశించి గోవిందా గోవిందా అని 108 సార్లు పలికితే వాళ్ళకి మోక్షమిస్తాను అని వాగ్దానం చేసి అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా స్వీకరించాడు. కనుకనే ఏడు కొండల స్వామిని దర్శించే భక్తులు ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అడుగు దండాలవాడ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ గోవింద గోవింద అని నోరారా పిలుచుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామస్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి కదా. సహస్ర నామాలున్న ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా గోవింద గోవింద అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికి భక్తులు తరిస్తున్నారు. మనం కూడా మన కష్టాలు తొలగించమని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇదండి గోవింద నామ ఆవిర్భావ రహస్యం. అప్పటి నుండి నేటికి తిరుమల కొండలల్లో గోవింద గోవింద అని పిలిచే భక్తుల పిలుపు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలానే వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ భక్తి ఉన్నవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో గోవింద అని కమెంట్ చేయటం మర్చిపోకండి.